సభాధ్యక్షులు జాయింట్ కలెక్టర్ గారికి మరియు పిసిబిఈ గారికి మరియు ఆదిఫ్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం వారికి, చుట్టుపక్కల గ్రామ పెద్దలకు, ప్రజలకు, ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదములు. నాకంటే ముందు చాలామంది గ్రామస్తులు మరియు ఎన్జిఓలు అన్ని రకాల సలహాలు, సూచనలు ఇచ్చారు. అదేవిధంగా ఈ యాజమాన్యం వారు కూడా ఆ సలహాలన్నీ పాటించుకుంటూ ముందుకెళ్ళాలని యాజమాన్యం వారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా నా వద్ద ఒక రెండు సలహాలు, సూచనలు ఇచ్చి ముగిద్దామనుకుంటున్నాను. ఈ సభ యొక్క ఉద్దేశం పర్యావరణాన్ని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఈ గాలి, నీరు, దుమ్ము, ధూళి ఇలాంటివన్నీ కాలుష్యం కాకుండా చూడాలి. అదేవిధంగా ఈ గాలి, నీరు ఇవన్నీ కాలుష్యం కాకుండా ఉండాలంటే ఎక్కువ మోతాదులో మొక్కలని పెంచాలి. అవి కూడా మెడిసిన్ వాల్యూ గల మొక్కలు మరియు పండ్ల మొక్కలను పెంచాలి. ఎందుకంటే ఇదంతా ఇట్లా ఎడర్లాగా ఉన్నది కాబట్టి పండ్ల మొక్కలను పెంచడం వల్ల పక్షులకు మరియు జంతువులకు ఆహారం అనేది దొరుకుతుంది, నివాసం అనేది దొరుకుతుంది. ఈ మొక్కలను పెంచే విధానం కూడా ఇక్కడ చుట్టుపక్కల నిరుపేద మహిళలకు ఇచ్చినట్టయితే వారికి కూడా ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత చదివినా కూడా వారికి ఉద్యోగాలు రాక, ఎక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేక ఎక్కడో ఒక ప్రైవేట్ కంపెనీలో చేసుకుంటున్నారు. ఇలాంటి పరిశ్రమలు రావటం వల్ల కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఈ ఫ్యాక్టరీల వల్ల వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకు ఉపాధి అవకాశాలు వస్తాయని వాళ్ళ ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు కాబట్టి ఇక్కడ ఉన్న వారికే ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. స్కిల్డ్ అన్స్కిల్డ్ని బట్టి వాళ్ళకు ఎలాంటి స్కిల్డ్ని బట్టి వాళ్ళకి ఎట్లాంటి ట్రైనింగ్స్ ఇచ్చి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఆశతోటి వాళ్ళ భూములను అవన్నీ ఇచ్చి వాళ్ళు ఎదురు చూస్తుంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళని తీసుకోవాలని యాజమాన్యం వారిని కోరుతున్నాను. అలాగే ఇక్కడ ఈ ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి ఈ యొక్క కంపెనీ రన్నింగ్ చేసుకునేటట్టయితే అన్ని రకాల పర్మిషన్స్ ఇవ్వగలండి. నా నుండి, నా సమస్య నుండి కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.